ఓం సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు లైవ్ కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎటువంటి ధర్మ సందేహం ఉన్నా వాటికి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశిష్ట మాతృమూర్తి, విశ్రాంత సంస్కృత ఆచార్యురాలు డాక్టర్ విశాలక్ష గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు వారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోండి. అమ్మా నమస్కారం. నమస్తే అమ్మ. అమ్మ, ముందుగా అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి, అలాగే వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అంటారో తెలియజేయండి. అలాగే అమ్మ. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇవాళ ముక్కోటి ఏకాదశి మహాపర్వదినమమ్మ. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెలకి 2 ఏకాదశులు, శుక్లపక్షంలో కృష్ణపక్షంలో. ప్రతి ఏకాదశికి కూడా దాని విశిష్టత దానిదే. ప్రతి ఏకాదశి చాలా విశిష్టమైనదే. అయినా 24 ఏకాదశులలోనూ కూడా 3 ఏకాదశులు ముఖ్యమైనవి అని అంటారు. ఆ 3 ఏకాదశులోకి కూడా ఈ ముక్కోటి ఏకాదశి ఇంకా విశిష్టమైనది, పరమోత్కృష్టమైనదిగా చెప్తారమ్మా. ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి నాడు కనుక నిజమైన పద్ధతిలో భగవత్ తత్వాన్ని గ్రహించి మనము ఉత్తర ద్వార దర్శనము అంటే ఉత్తర ద్వారం ద్వారా పరమాత్మ దర్శనం కనుక చేయగలిగితే ఏకాదశి వ్రతాన్ని అంటే ద్వాదశి వ్రతం, ఏకాదశి వ్రతాన్నే ద్వాదశి వ్రతం అంటాము, ఏకాదశి వ్రతాన్ని విష్ణుప్రీతిగా ఆచరించగలిగినట్లయితే 24 ఏకాదశుల వ్రతాలని కూడా చేసిన ఫలము మనకి ఇవాళ్ళే ఇప్పుడే లభిస్తుంది అని చెప్తారమ్మా. అంతటి విశిష్టమైనది ఈ ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అంటారు అని అంటే ఈ రోజునట శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి గరుడారూఢుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వస్తాడని, భక్తులని అనుగ్రహిస్తాడని చెప్తారు. ముక్కోటి మంది దేవతలు కూడా వారి గృహద్వారాలను తెరిచి తమ భక్తులని ఈ రోజున అనుగ్రహిస్తారు, తమ సాన్నిధ్యానికి రావడానికి ద్వారాలు తెరిచి ఉంచుతారు అని చెప్తారు. కనుక కూడా ముక్కోటి ఏకాదశి అని అంటారు. ముక్కోటి మంది దేవతలు కూడా అనుగ్రహించే రోజు కనుక కూడా ఇవాళ ముక్కోటి ఏకాదశిగా ఈ ఏకాదశిని మనం చెప్తాము. దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటాము. చాక్షుష మన్వంతరంలోట వికుంఠ అనే ఒక శక్తి, అందులో నుంచి వైకుంఠము అనేటటువంటి ఒక దివ్య ధామము వెలువడిందిట. ఆ దివ్యధామానికి అధిపతి అయ్యి అక్కడ నివసించే వైకుంఠుడు శ్రీమన్నారాయణుడు కనుక వైకుంఠ ఏకాదశి అని చెప్తాము. అంటే వైకుంఠ ఏకాదశి అనే పదంలోనే వికుంఠ, వైకుంఠము, ఏకాదశి రెండు పదాలున్నాయి. ఏకాదశికి కూడా ఒక అద్భుతమైనటువంటి భావన అర్థము. ఏకాదశి ఒక దివ్యమైన శక్తి, లక్ష్మీ శక్తి, శ్రీమన్నారాయణుని యొక్క శక్తి. ముర అనే రాక్షసుడున్నాడు. ఆ మురాసురుడిని సంహరించడానికిట సాధారణమైన అస్త్రాలు పనికిరావు. ఒక దివ్యమైన అస్త్రం కావాలి అని గ్రహించి శ్రీహరిట శ్రీమన్నారాయణుడు బదరికాశ్రమంలో ఉన్న ఒక గుహలోకి ప్రవేశిస్తాడట. అక్కడ అలా నిద్రిస్తున్నట్టుగా ఆయన యోగ నిద్రలా నటిస్తున్నప్పుడు శ్రీ విష్ణువు, శ్రీ మహావిష్ణువు ఆ గుహలోకి వెళ్ళాడు కనుక ఆయనని సంహరించవచ్చు అని ఆయుధం చేతిలో పట్టుకుని మురాసురుడు కూడా వెంటనే ఆయన వెనువెంట వెళతాడట. ఆ మురాసురుడు గుహలో ప్రవేశించగానే శ్రీహరి శరీరంలో నుంచి ఆయన శక్తి అయిన లక్ష్మీదేవి ఒక మహా తేజస్వినిగా బయటికి ఆవిర్భవించి తన కంటి చూపుతోనే మురాసురుడిని భస్మం చేసింది అని చెప్తారు. కనుక ఈ మురాసురుడిని సంహరించిన ఆ దివ్యమైన శక్తి ఏకాదశి తిథి నాడు అంటే చంద్రుడు 11 కళలతో ఉన్నప్పుడు ఏకాదశి తిథిన ఆవిడ తనలో నుంచి బయటకు వచ్చింది గనక శ్రీమన్నారాయణుడు ఎంతో ఆనందించి ఆమెని అభినందించి నీ పేరు ఏకాదశి అని ఆమెకు ఏకాదశి అని నామకరణం చేశారట. నీవు ఏ వరం కోరినా ఇస్తాను అనంటే ఏకాదశి తన కోసం దేవతలు ఎప్పుడూ ఏదీ కోరరు, ఎప్పుడూ లోకహితం కోసమే. కనుక
ఎవరైతే ఈ రోజున ఈ తిథిన అంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజున పరమాత్మని దర్శిస్తారో, ప్రార్థిస్తారో, ఏకాదశి వ్రతం ఆచరిస్తారో, ఉత్తర ద్వారా దర్శనం చేస్తారో, వారికి వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహించమని, వారి పాపాలని పోగొట్టమని, వారికి ముక్తినివ్వమని ఆమె కోరిందిట. కనుక అప్పటి నుంచి ఈ ముక్కోటి ఏకాదశి నాడు కనుక ఎవరైతే నిజమైన భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరిస్తారో వారు జీవన్ముక్తి పొందగలుగుతారు, పరమాత్మ సన్నిధిని వైకుంఠాన్ని చేరగలుగుతారు. మన నమ్మకం ఏంటంటే అమ్మా, ఎవరైతే కాలగమనంలో దేహంతో వచ్చిన అందరూ పుట్టిన వారి గిట్టక మానదు కదా, దేహాన్ని వదిలి ఏదో ఒక సమయంలో వెళ్ళిపోవలసిందే. ఎవరు ముక్కోటి ఏకాదశి నాడు ఈ దేహాన్ని వదిలి వెళ్ళగలుగుతారో ఆ జీవుడు సాక్షాత్తుగా అలా నేరుగా వైకుంఠ ప్రవేశం చేసి శ్రీమన్నారాయణునిలోనే లీనమవుతారు అని, అక్కడ వైకుంఠ వాసం చేస్తారని మనం నమ్ముతామమ్మా. వైకుంఠ ఏకాదశి అనేది మోక్షదా ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని అంటారు వైకుంఠ ఏకాదశిని. ప్రశ్నలు ఎవరిని అడిగితే చెప్పమ్మ, అడగలేదుగా. ఈ వైకుంఠ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటే పుత్రులని అనుగ్రహించే ఏకాదశి. మోక్షదా ఏకాదశి అంటే దా అంటే ఇవ్వడం అన్నమాట, మోక్షమును ఇచ్చేటటువంటి ఏకాదశి అని మనం చెప్తాము. అలాగే హలో, పేరు అండాలండి, మా ఆలయా నుంచి మాట్లాడుతున్నాం. అమ్మగారితో మాట్లాడండి. అమ్మగారితో మాట్లాడండి అమ్మ, చెప్పండి అమ్మ. నమస్కారం అమ్మ, పాదపద్మాలకి నమస్తే. ఆ అమ్మా, ఇలా హనుమాన్ చాలీసా చదవచ్చు అమ్మా? చదవచ్చండి, ఏడాది కాలేదు ఇంకా. చదవచ్చమ్మా, ఏ రోజున అయినా ఏ దేవి దేవతల స్తోత్రాలైనా చేయవచ్చు. ఇవాళ వైకుంఠ ఏకాదశి కనుక విష్ణువుని మాత్రమే పూజించాలి, వేరేవి చదవకూడదు అని ఎక్కడా లేదు. అలాంటి అపోహే అవసరం లేదమ్మా. హనుమాన్ చాలీసా మనం చక్కగా చదువుకోవచ్చు. ఉన్న పరమాత్మే మనకి అనేక నామ రూపాలతో మనని అనుగ్రహిస్తున్నారు. ఒక్క తల్లే ఉంటుంది కదా, ఆ తల్లే పిల్లలని చదివించేటప్పుడు సరస్వతిగా చదివిస్తుంది, వారికి భోజనం పెట్టేప్పుడు అన్నపూర్ణగా పెడుతుంది, వారికి మంచి బుద్ధులు నేర్పించేటప్పుడు వారికి శుభాన్ని కలిగించడానికి ఆమె పార్వతీదేవిలా ఉంటుంది. ఆవిడే పిల్లలు అల్లరి చేస్తే దండించేటప్పుడు చెండ ప్రచండమైన కోపాన్ని కూడా చూపిస్తూ అనేక విధాలుగా ఉంటుంది కదా. అలాగే ఉన్న ఒక్క పరతత్వమే మనకు అనేక నామరూపాలతో వ్యక్తమవుతూ భక్తులని అనుగ్రహిస్తున్నారు. మనము అలా ఉపాసిస్తున్నాము. ఆంజనేయ స్వామి అంటే సాక్షాత్తుగా శివస్వరూపుడు. శివకేశవులకి అభేదం కదా, కనుక శివుడన్నా కేశవుడన్నా ఇద్దరూ ఒక్కరే. నెక్స్ట్ కాల్ మాట్లాడతాం. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్కారం మేడం, మా పేరు వెంకటరమణ. ఓకే అండి, మీ సందేహం ఏంటో కర్నూలు జిల్లా. చెప్పండి. నమస్కారం, చెప్పండి. హలో, నమస్కారం మేడం. మాది, నా పేరు వెంకటరమణ, కర్నూలు జిల్లా బేతంచెర్ల. ఇప్పుడు నవగ్రహాలకు రైట్ ఆరు ఆరు రౌండ్లు, లెఫ్ట్ 3 రౌండ్లు తిరుగుతారు, తిరగొచ్చాలా? ఎలా ఎవరికండి, ఎవరికి ప్రదక్షిణాలు చేస్తున్నారు మీరు? ప్రదక్షిణాలు నవగ్రహాలకు ఏ విధంగా తిరగాలి? నవగ్రహాలకి ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి అదే కదండి మీ ప్రశ్న. ఏ దేవి దేవతలకైనా నవగ్రహాలకైనా మనము దేవతల వైపు మనం కుడి భాగం ఉండేలా, అంటే ఇలా ఎడమ వైపు నుంచి కుడివైపుకి ఇలా ప్రదక్షిణ చేయాలి. గుడికి చేసిన ఏ దేవి దేవతలకైనా నవగ్రహ దేవతలకైనా కూడా మనము ఇలా ఎడమ వైపు నుంచి, అంటే ఎప్పుడు దేవతలకి మన కుడి భాగం కనిపించాలి, ఎటు నుంచి ఎటు తిరుగుతున్నా కూడా. అయితే మనం ఎక్కడి నుంచి నవగ్రహాలని ప్రతిష్ఠించినప్పుడు మధ్యలో సూర్య భగవానుడు ఉంటాడు కదా, ప్రత్యక్ష పరమాత్మ. ఆయన మనకి సూర్య నారాయణ స్వామి అని అంటాము. ఆయన ఎదురుగా నుంచి అక్కడి నుంచి ప్రదక్షిణ మొదలుపెట్టి చేయాలి. నెక్స్ట్ కాల్తో మాట్లాడదామమ్మా. హలో హలో హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అశ్విని, చెన్నూరు. ఓకే అండి, మీ సందేహం ఏంటో అమ్మగారితో మాట్లాడండి. ఓకే, చెప్పండి మీ సందేహం ఏంటో. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. నమస్కారం అమ్మగారు. నమస్తే అమ్మా, చెప్పమ్మా అడుగు.
ఏకాదశి రోజు తులసి దళాలు కోయొచ్చా మొదటి సందేశం. రెండవ కొయ్యరాదమ్మా ఈ రెండవ సందేశం. తులసి దళాలని మనము ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే వారు అసలు తెంచరాదు, వేరు చెయ్యరాదు మొక్క నుంచి. పైగా మనము పూజించే తులసి మాత ఆ వృక్షం నుంచి మటుకు ఆ మొక్క నుంచి అసలు దళాలు ఎప్పుడూ తెంపకూడదు. మనము పూజ కోసం ఉపయోగించుకోవడానికి ఒక తులసి మొక్కను పెట్టుకోవాలి. మనము జగన్మాత స్వరూపిణిగా పూజించి ఆరాధించడానికి వేరే తులసి మాతను, తులసి మొక్కను పెట్టుకోవాలి. మనము ఇవాళ ఏకాదశి కనుక శ్రీమన్నారాయణుని పూజ కొరకు దళాలు తెంపవచ్చా అని మీ సందేహము. కానీ ఇవాళ పూజకి మీరు ముందు రోజే దళాలు సిద్ధం చేసుకుంటే బాగుంటుంది. సాధారణంగా ఏమిటనంటే మంగళవారం శుక్రవారాలు దళాలు తెంపకూడదు. తర్వాత స్త్రీలు దళాలు తెంపకూడదు. ఎప్పుడు దళాలు తీయాలి అనుకున్నా ఆ దేవతని, వృక్ష దేవతని, మొక్క దేవతా స్వరూపిణి ఆమెని ప్రార్థించి, అమ్మా దేవత పూజ కోసం, విష్ణు ప్రీతి కోసం ఏ దైవాన్ని ఆరాధిస్తే ఆ దైవ ఆరాధన కోసము నీ దళాలని స్వీకరిస్తున్నాము, తీసుకుంటున్నాము, అనుగ్రహించు తల్లి అని చెప్పి ప్రార్థించి దళాలు కొయ్యాలమ్మా. నెక్స్ట్ కాలర్తో మాట్లాడతామమ్మా. హలో 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 నమస్కారం. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము పెన్నా సిమెంట్ అండి. పెన్నా సిమెంట్ కొంచెం గట్టిగా మాట్లాడండి. పెన్నా సిమెంట్ అండి మాది. ఓకే అండి, మీ సందేహం ఏంటో అమ్మగారితో మాట్లాడండి. ఇప్పుడు అత్త చనిపోయిందండి, మా అత్తగారు. చెప్పండి మీ సందేహం ఏంటో. మా అత్త చనిపోయినారు. మా అత్త చనిపోయినాక దినాలు అయిపోయాయి. ఇంట్లో దీపం పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చా స్వా అని అడుగుతున్నాను. ఇంతకుముందు వినిపించలేదు. హలో, ఎన్ని రోజులకి దీపం పెట్టుకోవాలని అడుగుతున్నారు? 13వ రోజు దాకా అమ్మ, 12వ రోజు దాకా పెట్టకూడదు. 13వ రోజు ఇంట్లో పుణ్యాహవాచకం చేస్తారు కదా, ఇల్లంతా శుద్ధి చేసి పరమాన్నం వండి దేవుడికి నైవేద్యం పెడతాం కదా, అప్పుడు దీపం వెలిగించి పూజించి మనం నైవేద్యం పెట్టి ఆ దీపం వెలిగించవచ్చమ్మా. అప్పుడు 12 రోజులు వెలిగించకూడదు, 13వ రోజు వెలిగించవచ్చు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదామమ్మా. హలో హలో ముక్కోటి ఏకాదశి గురించి మనం మాట్లాడుకుంటే ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏంటో తెలియదు. ఇప్పుడు అదే చెప్తా, ఉత్తర ద్వార దర్శనం. మా ఉత్తర ద్వార దర్శనం ప్రాముఖ్యత ఏంటో తెలియజేయండి. ముక్కోటి ఏకాదశి నాడు మనం ఉత్తర ద్వారం ద్వారా దైవ దర్శనం చేస్తాము. అసలు ఈ ఉత్తర ద్వార దర్శనము అన్నదే ఒక అద్భుతమైనటువంటి మనం కాన్సెప్ట్ అని అంటామే అలాంటిదమ్మా. ఉత్తరము అని అంటే ఉత్తర దిక్కు అని కూడా అర్థమే. కానీ ఉత్తరము అనేదాన్ని మనం అనేక విధాలుగా విశ్లేషించుకోవాలి. ఉత్ అంటే పైకి. మనము ఉత్తముడు అని అంటారంటే అందరికంటే మంచివాడు, మంచి గుణములు కలవాడు. మంచి గుణం ఎప్పుడు సత్వగుణం. తర్వాత ఉత్కృష్టము అని అంటాము, గొప్పది అని, అన్నిటికంటే అది గొప్పది. అలా ఉత్ తమ భేదాలు ఉంటాయి కదా, మంచి దానికంటే మంచి, దీనికంటే మంచి. మనం కంపేర్ చేసేటప్పుడు, పోలిక చెప్పేటప్పుడు అన్నింటికంటే ఏది గొప్ప అని మనం అనుకుంటామో ఆ గొప్పదాని కంటే గొప్పది అని చెప్పడము ఉత్తరము. కనుక ఆ ఉత్తర ద్వార దర్శనం, ఆ ఉత్తమమై ఉత్కృష్టమై మహోత్కృష్టమైన ద్వారము ద్వారా దైవ దర్శనం చేయటము. కనుక ఉత్తరము అని అంటే ఉత్ అంటే పైకి. పరమాత్మ సర్వవ్యాపకుడు. విశ్వమంతా విశ్వం విష్ణు అని అన్నారు. విశ్వమంతా విష్ణువే, ఈశావాస్యం ఇదం సర్వం అన్నారు. అయినా మనము పరమాత్మని చెప్పేటప్పుడు అలా పైన చూసి ఆ భగవంతుడు అంటాం కదా. అంటే భౌతికమైన ప్రాపంచిక విషయాల కంటే అధిగమించి అతీతంగా ఆధ్యాత్మికంగా ఎదుగుదల కలిగి, సత్వరజస్తమ గుణాలు మూడు కూడా ప్రకృతిలో ఉంటాయి, కానీ రజస్తమ గుణాలని నిలువరించుకుని నివారించి నిగ్రహించి తమో గుణాన్ని, దానివల్ల తంద్రత అజ్ఞానం ఎక్కువవుతుంది, అన్నిటికంటే పనికిరాంది అది. తర్వాత రజోగుణము. రజోగుణం కూడా యాక్టివిటీ, చురుకుదనం ఉంటుంది, కానీ కామం క్రోధం ఇవన్నీ రజోగుణం వల్ల వస్తాయి. ఇది కంటిన్యూ చేసి తర్వాత చెప్దామమ్మా. హలో హలో హలో
కాల్ కట్టినట్టుంది. కనుక సత్వగుణాన్ని వృద్ధిపరచుకోవాలి. ఆ సత్వగుణం శుద్ధ సత్వగుణంగా మనకి వృద్ధి అయ్యేలాగా ప్రయత్నించుకోవాలి. శుద్ధ సత్వగుణము మనం వృద్ధి చేసుకోగలిగినప్పుడు మనకి జ్ఞానము భక్తి అనేవి మనలో వృద్ధి చెందుతాయి. ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనము అని అంటే, ఉత్తరం ద్వారా అంటే ఉన్నతమైన ఉత్తమమైన ద్వారము ద్వారా పరమాత్మని దర్శించాలి. అంటే సాధకులము మనము ఎప్పుడైతే మనలో సత్వగుణాన్ని ప్రయత్నపూర్వకంగా వృద్ధి చేసుకుని శుద్ధ సత్వగుణాన్ని పొందగలుగుతామో, అప్పుడు జ్ఞానము వైరాగ్యము అనే ద్వారాలు తెరవబడతాయి. మనలో జ్ఞానము కలిగి, వైరాగ్యము కలిగి, భక్తి కలిగి, భక్తి అనేది జ్ఞానం అనేవి ద్వారాలు, ఈ ద్వారాలను తెరుచుకోవాలి. తెరుచుకుని సత్వగుణం ఎప్పుడైతే లోపలికి ప్రవేశిస్తుందో పరమాత్మ దగ్గరికి, అప్పుడు పరమాత్మ తానే మనని అనుగ్రహిస్తాడు. అంటే సాత్వికమైన గుణాలు కలిగి, సాత్విక ప్రవృత్తి కలిగిన వారు భక్తి జ్ఞానాలని కలిగి, భక్తి జ్ఞానాలని ద్వారాలు తెరుచుకుని ఈ రజస్తమో గుణాలు అనబడే వాటిని వదిలి, రజస్తమో గుణాలు కనుక ద్వారాలుగా భావిస్తే ఆ ద్వారాలని తొలగించేయాలి. రజస్తమో గుణాలనే ద్వారాలు తెరిచి తొలగించి పక్కకి పడేసి మనం సత్వగుణం ద్వారా లోపలికి ప్రవేశించాలి. భక్తి జ్ఞానము అనే ద్వారాలని తెరుచుకుని లోపలికి ప్రవేశించి జీవుడు ఎప్పుడైతే సాధకుడు పరమాత్మని దర్శిస్తాడో, అప్పుడు శుద్ధ సత్వగుణం కలిగిన భక్తుడిని పరమాత్మ అనుగ్రహిస్తాడు. నిజమైన ఉత్తర ద్వార దర్శనము అంటే ఇదేనమ్మా. అయితే ఈ ఉత్తర ద్వార దర్శనము చెయ్యాలి అని అంటే మనము సాత్వికమైన ప్రవృత్తి కలిగి ఉండాలి, ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. వ్రతాలు నియమాలు ఎందుకు ఆచరించాలి అని అంటే, మనము వ్రతాచరణ వలన మన దేహం శుద్ధి అవుతుంది, మన మనస్సు శుద్ధి అవుతుంది, మన భావాలలోని ఆ దోషాలు తొలగిపోయి మన మనస్సు భక్తి భరితం అవుతుంది. కనుక మనస్సు శుద్ధి అవుతుంది. మనము వ్రతాచరణ సమయంలో దైవ పూజ చేస్తాము, దైవ భావాలను కలిగి ఉంటాము, ఆ చక్కని గ్రంథ శ్రవణం చేస్తాం. కనుక శ్రవణం వలన, మననం వలన, ధ్యానం వలన, భగవద్కీర్తన వలన చిత్తశుద్ధి కలిగి, ఆ చిత్తశుద్ధి వలన మనః పరిపక్వత మనకి ఏర్పడి మనము సత్వగుణాన్ని పెంచుకుని పరమాత్మ దర్శనాన్ని చేయగలుగుతాము. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో మేడం, నమస్కారం. మేడం నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేడం హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నామండి. ఓకే అండి, మీ సందేహం ఏంటో అమ్మగారితో మాట్లాడండి. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం అండి. అమ్మ నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా మేడం? కొంచెం గట్టిగా మాట్లాడండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా అమ్మ? హలో 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 మేడం. చెప్పండి, మీ సందేహం ఏంటో. అది ఈ రోజు అంత మంచి, అంత శుభం జరగాలంటే అమ్మగారితో మాట్లాడదామని కాల్ చేశానండి. నమస్తే అండి, మాట్లాడండి, మీ సందేహం చెప్పండి. నమస్కారం అమ్మ. నమస్కారం అండి. అంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి కదమ్మా, అందుకని ఈరోజు అంత శుభం జరగాలంటే ఏం జరగాలి చెప్తా. ఈ రోజే కాదు, ఏ రోజైనా అంతా శుభమే జరగాలంటే తన్మే మనః శివ సంకల్పమస్తు అని భావించి, మనం ఏ భావన మన మనసులోకి వచ్చినా, ఏ మాట మనం మాట్లాడినా, ఏ పని మనం చేసినా పరమేశ్వర అర్పణ భావనతో చెయ్యాలి. మన కర్తవ్య నిష్ఠతో మనం చెయ్యాలి. మనకు తెలిసినంత మటుకు, చేతనైనంత మటుకు మనము సత్వగుణాన్ని ఇందాక చెప్పుకున్నామే, సత్వగుణాన్ని అలవరుచుకోవాలి. సత్వగుణము అంటే ఏమిటి? చక్కగా నిదానంగా ఉండడము, సహనంతో ఉండడం, ఓపికగా ఉండడం, మంచి చెడు విచక్షణ వివేకం కలిగి ఉండడము, నోటిలో నుంచి పరుష వాక్కులు కానీ దురుక్తులు కానీ రానివ్వకుండా ఉండడము, దైవాన్ని విశ్వసించటము. ఆ దైవమే మనకి ఏ నామరూపాలతో ఉన్న దైవం అంటే ఇష్టమో, ఇష్టదైవం ఉంటుంది కదా. సో మన ఇష్టదైవ స్వరూపంగా సర్వదేవతలని భావించడము, మన ఇష్టదైవాన్నే మనము ప్రపంచంలో, ప్రకృతిలో, సమాజంలో, అందరిలో, అన్నింట చూడటాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా ప్రయత్నిస్తూ ఉంటే ప్రయత్నపూర్వకంగా రజస్తమో గుణాలని తగ్గించుకుంటూ సత్వగుణాన్ని పెంచుకుంటూ ఉంటే
మనం ఏ పని చేసినా సర్వము పరమేశ్వర అర్పణ అన్నప్పుడు మనం ఒక పని బాధ్యత ఎవరికైనా అప్పగిస్తే మన నిశ్చింతగా ఉండొచ్చు కదా, వాళ్లే ఆ పనంతా చక్కగా చేసి పెడతారు కదా. అలాంటి నమ్మకంతో లోకంలోనే మనుషుల మీదే మనం ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సృష్టి స్థితిల కారకుడు, మన తల్లి తండ్రి గురువు దైవం, మనకు ఆధారం మన సర్వస్వము అయిన పరమాత్మ, ఆ భగవంతుడిని నమ్మినప్పుడు ఏది జరిగినా మన మంచికే అని భావించాలి. నేను ఏం చేస్తే అది నా ధర్మం అవుతుందో, నాకు శుభం కలుగుతుందో, ఆ ధర్మాన్ని ఆ మంచిని చేయగలిగిన బుద్ధిని నాకు కలిగించమని పరమాత్మని ప్రార్థించాలి. అదే మనం గాయత్రి మంత్రం ద్వారా అన్ని రకాల మంత్రాలతో కానీ దైవ ప్రార్థన చేసేప్పుడు చెప్పుకునే సంకల్పం అదే. కనుక భగవత్ ప్రేరణ వల్ల మన మనస్సులో, మన హృదయంలో ఏది మనం చెయ్యాలని స్ఫురిస్తుందో దానిని మాత్రమే చెయ్యాలి. కానీ లౌకికమైన ఆస్తి కోసమో, అధికారం కోసమో, ఇతరుల మెప్పు కోసమో, లేదా బలహీనతల కోసమో వేరే పక్క మార్గంలో వెళ్ళకూడదు. సూటిగా ధర్మ మార్గంలోనే వెళ్ళాలి. ఏ ఉత్తర ద్వార దర్శనమైనా, ఏ ముక్తి కలిగించే వ్రతము నియమమైనా ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తూ ధర్మ మార్గంలో వెళ్ళినప్పుడే సాధ్యపడుతుంది. ఈ ధర్మము లేకుండా, సద్గుణాలు లేకుండా, సత్ప్రవర్తన లేకుండా ఎవరు ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండకుండా ఏది చేసినా దానివల్ల నిజమైన సత్ఫలితం రాదు. కనుక మీకు రోజంతా శుభమే కాదు, జీవితమంతా శుభమే కలగాలి. అసలైన నిజమైన శుభము ఏది అని అంటే పరమాత్మ దర్శనము, పరమాత్మ ప్రాప్తి, పరమాత్మ అనుగ్రహం అంటే భగవంతుడు. కనుక ఇష్టదైవ నామాన్ని స్మరించాలి, ఇష్టదైవము యొక్క గుణాలని శ్రవణం చేయాలి, కీర్తించుకోవాలి, ఇష్టదైవ స్తోత్రాలని పఠించి వాటి అర్థాలను తెలుసుకోవాలి. మన దైవాన్ని మనం నమ్ముకుని దైవము ఏది చెప్తే అది చేస్తున్నాను, నా కర్తవ్యాన్ని చేస్తున్నాను, దైవ ప్రీతి కోసం, నా కోసం చేయట్లేదు, ఆ శివుని కోసం, ఆ హరి కోసం చేస్తున్నానే భావంతో చెయ్యాలి. అప్పుడు మీకు రోజంతా శుభమే కలుగుతుంది. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామమ్మా. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం అండి. ప్రశాంతి నా పేరు. ఓకే అండి, మీ సందేహం ఏంటో అమ్మగారితో మాట్లాడండి. లక్ష్మీదేవి పటము ముఖద్వారం మీద ఎత్తు పెట్టుకుంటుంది. ముఖద్వారం మీద పెట్టవచ్చా? పెట్టుకోవచ్చమ్మా, ముఖద్వారం మీద కూడా పెట్టవచ్చు. కానీ మనము సాధారణంగా ముఖద్వారం మీద సంకష్టహర వినాయక రూపమని మూర్తి అని చెప్తామే, ఆ గణపతి మూర్తిని పైన పెడతామమ్మా. మన ఇంటి ముఖద్వారం పైన ఆ గణపతి పటాన్ని పెడతాము. పెడితే దాని కింద నుంచి ఎవరు మన ఇంట్లో ప్రవేశించినా వారిలో పొరపాటున ఏ దుష్భావనలు, దుర్భావనలు కానీ లేక దుష్సంస్కారాలు ఏదో బాధ కలిగించేవో లేదా ద్వేషభావాలు ఉన్నవో ఉంటే వాటన్నిటినీ ఆయన పరిహరిస్తాడు. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా అలా ఒక్క మార ఆయనకి నమస్కరించుకుంటూ బయటికి వెళ్తే మనకంతా శుభమే జరుగుతుంది. బయట ఉన్న దుష్ట వాసనలు మనని సోకవు. లక్ష్మీదేవిని పెట్టుకున్నా తప్పేమీ లేదు. లక్ష్మీ గణపతిని కూడా పెట్టుకుంటారు. మహాలక్ష్మీదేవి సాక్షాత్తు ఐశ్వర్య స్వరూపిణి అంటే సకల సౌభాగ్యాలని, శుభాలని, సద్గుణాలని, సత్ప్రవర్తనని, పరమాత్మ అనుగ్రహాన్ని ప్రాప్తింపజేసే చిచ్చక్తి. ఆవిడని పెట్టుకున్నా తప్పేమీ లేదు, దోషం లేదు. ఏ దేవీ దేవతల పటాలు మనం పైన పెట్టుకుని దర్శించి దండం పెట్టుకుని వారి కింద నుంచి మనం వెళ్ళినా, వచ్చేప్పుడు మళ్ళీ వారిని దర్శించి నమస్కరించి లోపల ప్రవేశించిన అంతా శుభమే జరుగుతుంది. విశేషంగా మన ద్వారబంధాలు, మెయిన్ డోర్లు ఉంటాయిగా, ఆ ద్వారాల మీద రెండు వైపులా కూడా గజలక్ష్మి అమ్మవారి పటాలు చాలామంది అంటే చెక్కించుకుంటారు కూడా శిల్పాలు ఆ చెక్క తలుపుల మీద. గజలక్ష్మి అనంటే ఎప్పుడూ కూడా మనకి సకల ఐశ్వర్యాలని, శుభాలని, ఆనందాన్ని, మనోధైర్యాన్ని కలిగించే జగన్మాత మూర్తి. అమ్మా, ఏకాదశి వ్రతం అంటే ఏంటో తెలియజేయండి. ఏకాదశి వ్రతము ఒక మహా అద్భుతమైన వ్రతం అమ్మా. అసలు ఏకాదశి వ్రతము మనం రెండు విధాలుగా, ఆధ్యాత్మిక పరంగా, తాత్విక పరంగా చెప్పుకోవాలి. భౌతికంగా మనము ఆచరించే విధానాన్ని కూడా విధి విధానం మనం తెలుసుకోవాలి. ఏకాదశి వ్రతము అని అంటే మనము దశమి నాటి సాయంత్రం నుంచే మొదలుపెట్టి మనం త్రిరాత్ర వ్రతం అని అంటూ ఉంటామే, అలా నియమ నిష్టలతో చేయవలసిన వ్రతం. దశమి నాడు కూడా మనం ఉదయం స్నానం చేసి పూజ చేసుకునేప్పుడే సంకల్పించుకోవాలి.
ఈ ఏకాదశి వ్రతము లేక ద్వాదశి వ్రతము నేను చేయదలుచుకున్నాను అని. మధ్యాహ్నం సాత్వికాహారం భుజించాలి, దశమి నాటి రాత్రి ఉండగలిగితే ఉపవాసం ఉండాలి, లేదా ఫలహారం ఏదైనా తీసుకోవచ్చును. చక్కగా భూశయనం చేయాలి, నియమ నిష్టలతో ఉండాలి. ఏకాదశి రోజున రోజంతా కూడా ఉపవసించాలి. ఉపవాసము అంటే కూడా మనం రెండు అర్థాలు చెప్పుకోవాలి. ఉపవాసం అంటే భోజనం చేయకుండా ఉండటము కూడా కరెక్టే. ఉపవసానంటే ఉప అంటే సమీపంలో, వస అంటే నివసించడం. పరమాత్మకి, భగవంతుడికి, భగవద్భావాలకి మనలో ఏ గుణాలు ఉంటే భగవంతుడు ఇష్టపడతాడో, ఆ భగవత్ ప్రీతికరమైన ఆయనకి నచ్చిన గుణాలని మనం అలవర్చుకుంటూ ఆ గుణాలని సమీపంలో మనం ఉండాలి. ఆ గుణాలు మనలో ఉండేలా చూసుకోవాలి. కనుక ఏకాదశి రోజున ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, స్నానం చేయడం, దేవతా మంటపాన్ని అంత సిద్ధం చేసుకుని మన ఇష్ట ప్రకారంగా కలశం పెట్టు, వేరే విధంగానో మనం ఆ శ్రీమన్నారాయణ మూర్తిని మనం ఆరాధించాలి, లక్ష్మీనారాయణులను పూజించాలి. మనము భోజనం చేయకూడదు, ఉపవాసం ఉండాలి, కానీ మనం దానం ఇవ్వవచ్చు ఎవరికైనా కూడా. ఇంకా ఆ రోజు రాత్రి ఉండగలిగితే జాగారం ఉండవచ్చును, లేదా పడుకున్నా పర్వాలేదు. మనం నియమం మొదట్లో చెప్పుకోవాలి. ఎప్పుడూ వ్రతం, ఏ వ్రతం చేసినా ఏ నోము చేసినా కల్పోక్త ప్రకారం చేస్తాము, అంటే శాస్త్రంలో కల్పనలో చెప్పబడినట్లుగా. మనం అన్ని నియమాలు పాటించలేకపోతే మనము ఏ నియమాలని, మన శారీరక మానసిక ఆరోగ్య పరిస్థితుల బట్టి కొన్నింటిని సడలించుకుని నేను ఈ నియమాలతో ఉంటాను, ముఖ్యమైనవి తప్పకూడదు, చిన్న చిన్న వాటిని అని పెట్టుకుని మనం పెట్టుకున్న నియమాన్ని మనం పాటించాలి. ఇంకా రాత్రి జాగారం చేయడము అని అంటే నిద్రపోకుండా ఉండటము అన్నది కూడా ఒకటి కరెక్టే భౌతికంగా. అసలు జాగారము అని అంటే ఏమిటి అని అంటే ఈ భౌతిక ప్రాపంచికమైన సుఖాలు ఇవన్నీ కూడా క్షణికాలు అనే సత్యాన్ని గుర్తించి ప్రపంచంలో మనంట యోగులైనటువంటి వారు సిద్ధ పురుషులు మామూలు మానవులకి పగలు వారికి రాత్రిట, యానిసా సర్వభూతానం అని అంటారు. మనందరికీ రాత్రి వారికి పగలుట, మనందరికీ పగలు వారికి రాత్రి అంటే జాగరూకతతో ఉంటారు, మెళకువతో ఉంటారు. మెళకువ అంటే ఏమిటి, సత్యాసత్యాలను తెలుసుకోవడమే, నిత్యానిత్య వస్తు వివేకం కలిగి ఉండడమే. ఏది శాశ్వతము, ఏది అశాశ్వతం, ఏది మంచి, ఏది చెడు, ఏది పుణ్యము, ఏది పాపము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఇవన్నీ తెలిసి ఉండటమే జాగరూకత. అలాంటి జాగరూకతతో రాత్రి ఉండాలి. భౌతికంగా నిద్రపోకుండా మెళుకువ ఉండి జాగారం చేసేటప్పుడు కూడా దైవనామ స్మరణతో, దైవ భజనతో, సద్గ్రంథ పురాణ పఠనంతో, శ్రవణంతో కాలాన్ని మనం విష్ణు భావనతో, శివ భావనతో, పరమాత్మ భావంతో గడపాలి. కనుక అదే జాగారము. అలా ఉపవాసం జాగారం ఉండి మరునాడు ద్వాదశి నాడు తప్పనిసరిగా శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఒక బ్రాహ్మణుడిని మనము అర్చించి పూజించి రుచిగా శుచిగా భక్తి శ్రద్ధలతో వండినటువంటి వంటని వారికి పాదాలు కడిగి పూజించి కూర్చోబెట్టి సేవిస్తూ భోజనం పెట్టి పూజించాక చక్కని దక్షిణ తాంబూలాలని మనం సమర్పించాలి వస్త్రాలతో పాటు. అలా బ్రాహ్మణునికి భోజనము పెట్టిన తర్వాత ద్వాదశి ఘడియలు ఉండగా మనం పారణ చెయ్యాలి. అప్పుడు తీసుకునే ప్రసాదాన్ని పారణ అని అంటాము. కనుక మనకి దుర్వాస మహర్షి అంబరీష చక్రవర్తి కథ తెలుసు కదమ్మా, చాలాసార్లు క్షీరాబ్ది ద్వాదశి నాడు కూడా చెప్పుకుంటాము. అలా ఏకాదశి నాడు దశమి రాత్రి, ఏకాదశి రోజంతా ద్వాదశి నాడు కూడా ఉండి నియమంగా ద్వాదశి నాడు పారణ చేసి ఆ రోజంతా కూడా నియమంగా వేరేవేవి తినకుండా ఆ పద్ధతి ప్రకారంగా ఉండి మూడు రోజులు కూడా అర్చించాలి. దీన్ని ద్వాదశి వ్రతం అంటాము, ఏకాదశి వ్రతం అని అంటాము. కాలర్ ఉన్నారు ఎవరైనా? హలో హలో మేడం, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు రాజ్ కుమార్ అండి, వరంగల్ జిల్లా. సందేహం ఏంటో అమ్మగారితో మాట్లాడండి. హలో హలో మేడం, నమస్కారం. నమస్తే మేడం, నా పేరు రాజ్ కుమార్ అండి, వరంగల్ జిల్లా. చెప్పమ్మా, చెప్పండి. తెలంగాణ మేడం, విశాలాక్షి అమ్మగారికి నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అమ్మగారు, ఒక చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉండే అమ్మగారు, ఆ డౌట్ మీరే చెప్పాలని ఫోన్ చేసిన మేడం. అయితే విషయం ఏంటంటే సత్సంగం దాని దానికి అర్థం ఏంటి అమ్మగారు? సత్సంగం అంటే ఏమిటి?
చాలా మంచి సందేహం అండి, వినండి చెప్తాను. సత్ సంగము, సంగము అంటే కలిసి ఉండడం, కూడిక. సత్ అంటే మంచిది, సత్సంగం అంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని అన్నారు. సత్సాంగత్యము అన్నా సత్సంగము అన్నా ఒకటే. సత్సంగం చేసుకుంటున్నాము అని అంటాం మనం. సత్సాంగత్యం వల్ల ఎన్నో శుభాలు జరిగాయి అని చెప్తుంటామంటే సజ్జనులతోడి సాంగత్యము సత్సాంగత్యము, సత్పురుషులతోడి సాంగత్యము సత్సాంగత్యము, అదే సత్సంగము. అంటే అందరూ కలిసి దైవ నామస్మరణ, దైవ భజన చేస్తూ దైవ తత్వాలను గురించి మాట్లాడుకోవడం, చర్చించుకోవడం కూడా సత్సాంగత్యమే. కానీ నిజమైన సత్ అన్నది ఏది అనంటే ఏది ఎప్పటికీ ఉంటుందో అదే సత్. సత్ అంటే ఉండటము. మనం ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, పుట్టిన ప్రతిదీ గిట్టుతూ ఉంటుంది కదా, ఇలా కాలగమనంలో అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇవి సత్ కాదు, అవి అప్పటికి ఆ తాత్కాలికమైన సత్తులు అన్నమాట. అవి నిజమైన సత్ ఏది అంటే పరబ్రహ్మ. సో సత్ సాంగత్యము అంటే పరమాత్మతో, భగవంతుడితో, పరబ్రహ్మముతో ఎవరైతే సంగము కలిగి ఉంటారో వారు నిజమైన సత్ సాంగత్యము కలిగిన వారు. మనకు ఆ పరమాత్మ ఎవరో తెలియదు కనుక ఆ పరమాత్మతో అనుబంధం కలిగిన, సాంగత్యం కలిగిన సత్పురుషుల ద్వారా మనము పరమాత్మతో సాంగత్యం పొందుతాము కనుక సజ్జనులని సత్పురుషులని భగవతత్వం తెలిసిన వారిని మనము ఆశ్రయించాలి, సేవించాలి, అదే సత్సాంగత్యం. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు రాజలక్ష్మి బెల్లంపల్లి అండి. ఓకే అండి, మీ సందేహం ఏంటో అమ్మగారితో మాట్లాడండి. హలో, నమస్తే అమ్మ, చెప్పమ్మా. పాదాభి వందనాలు మా అమ్మ. నమస్కారం తల్లి, ఆశీస్సులు, శివార్పణ. ఏకాదశి రోజు అన్నం తినొద్దు అంటారు కదా మేడం, మరి అదే రోజు మా నాన్న వల్ల అమ్మ చనిపోయింది, ఏకాదశి రోజు మా మామ వల్ల తల్లి చనిపోయింది, మరి వాళ్ళు పిండాలు పెడతారు కదా, మరి వాళ్ళు అన్నం తినడా లేకపోతే తినకుండా ఉండొచ్చునా? తప్పకుండా తినవచ్చును, తినాలి. పితృదేవతల పూజ, మామూలు మనం దేవ పూజ, దేవతా పూజ, దైవ పూజ ఎంత ముఖ్యమో పితృదేవతలని ఆ తిథి నాడు ఆరాధించడం, అర్చించడం, వారి ప్రసాదం తీసుకోవడం, వారి ఆశీస్సులు పొందడం అంతకంటే ముఖ్యమైందమ్మా. పితృతిథులు ఉన్నప్పుడు తినొచ్చు. అసలు ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాము, ఉపవాసము అనంటే పరమాత్మ భావాలని కలిగి ఉండడము, భగవంతుడికి దగ్గరగా ఉండడము, అన్నం తినకుండా ఉండడం ఒక్కటే కాదు, కానీ అన్నం తినకుండా, భోజనం చేయకుండా ఉండటం కూడా ఒక నియమము. ఇప్పుడు మీరు తప్పనిసరిగా ఆ ప్రసాదం, పితృప్రసాదం స్వీకరించవలసి వస్తే ఉపవాస దీక్ష ఉండాలని మనసులో ఉంటే పొద్దున్న స్నానం చేసి మీరు పూజ చేసుకుని సంకల్పం చెప్పుకోవచ్చు, అక్కడికి వెళ్ళి నేను ప్రసాదం తింటాను, ఇంకా రాత్రి తినను అని నియమం పెట్టుకోండి. ఇంకా పొద్దున్న వేరే ఏమీ తినకుండా మధ్యాహ్నం పితృదేవతలకి ఆ దండం పెట్టుకుని ఆ ప్రసాదం చక్కగా తినండి హాయిగా. రాత్రికి ఏ పళ్ళో తింటానంటే తినండి, లేకపోతే ఉపవాసం ఉండండి. కానీ అది తినడంలో ఏ తప్పు లేదు, తినాలమ్మ. మన బాధ్యత, దేహాన్ని ఇచ్చినందుకు మనకు తరించడానికి వీలైన ఈ మానవ ఉపాధి, ఈ దేహము ఏ పితృదేవతల నుంచి వచ్చిందో వారిని ప్రార్థించడం, పూజించడం ప్రప్రథమ కర్తవ్యం మనది. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో. హలో అండి, నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? గుంటూరు నుంచి అండి. మీ పేరు? శిరీష అండి. ఓకే అండి, మీ సందేహం ఏంటో అమ్మగారితో మాట్లాడండి. హలో, నమస్తే అమ్మ, చెప్పు తల్లి. నమస్కారం అండి అమ్మగారండి. ఈరోజు ఏకాదశి కదా, దాని పూజ మేము ఉపవాసం అది ఏమి చేయలేదు, జాగరణ కూడా ఉండలేము, మరి పూజ ఒక్కటి చేసినా మంచిదే అంటారా, లేదా అసలుకి జాగరణ ఉపవాసం రెండు ఉంటేనే ఫలితం వస్తుంది అంట? అలా ఏమీ లేదమ్మా, మనకి ఎంత శక్తి ఉందో శరీరానికి కానీ మనస్సుకి కానీ మన పరిస్థితులను బట్టి, మనము మనస్సులో ఉన్న భావనే ప్రధానము. భావగ్రాహీ జనార్దన అన్నారు, భగవంతుడు మన మనస్సులో ఉన్న భావాలని గ్రహిస్తాడు కనుక మన
బుద్ధి సరైన మార్గంలో పయనిస్తూ ఉంటే మన అన్నం తిన్నాం నిద్రపోవడం ఇవి అసలు లెక్కే కాదు. నిజమైన యోగులు దూర్వాస మహర్షి గోపికలు పెట్టినవన్నీ చక్కగా ఆయన తిని కూడా సదోపవాసి అని అంటారు ఆయన్ని. ఎందుకు ఆయన తనంతర తానుగా ఆ రుచుల మీద ఇష్టంతో కానీ దేహ భ్రాంతితో కానీ ఏ పదార్థం స్వీకరించారు. ఆయనకి దేహం ఉన్నందుకు దేహం నిలబడటానికి ఆయన తీసుకునేది కేవలము గరిక యొక్క రసం అని చెప్తారు. కానీ గోపికలు ఇచ్చిన పాలు పెరుగు వెన్న మీగడలు ఏది ఇచ్చినా ఆయన ఆరగిస్తారని కృష్ణార్పణం అనే భావంతో తీసుకుంటారు ఆయన. కనుక ఆయన తిన్నదేది ఆయన తిన్నట్టు అవ్వదు. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అస్కలిత బ్రహ్మచారిట, దూర్వాస మహర్షి ఆయన సదోపవాసిట. ఇది ఎలా సాధ్యమైంది అనంటే భావనే ప్రధానం. కనుక మీరు ఏం బాధపడక్కర్లేదమ్మా, హాయిగా అన్నం తినండి, చక్కగా నిద్రపోండి, మీకు ఎంత శక్తి ఉందో అంతలో పూజించుకోండి, ఏవైనా చదవగలిగితే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి అమ్మా. ఇవాళ అసలు విష్ణు సహస్రనామాలు, ఏ శివ సహస్రనామాలు, ఏ దేవీ దేవతల ఒక్క సహస్రనామాన్ని తీసుకున్నా మనకు సర్వదేవీ దేవతల రూపాలు అందులోనే కనిపిస్తాయి, పరబ్రహ్మ తత్వం అర్థమవుతుంది. ఈ విష్ణు సహస్రనామాలలో 3 ధ్యాన శ్లోకాలు చెప్తారే, ఆ శ్లోకాల భావం గ్రహిస్తే చాలు భగవంతుడెవరో అర్థమవుతుంది, మనం ఎవరమో తెలుస్తుంది, మన కర్తవ్యం ఏమిటో మనకు తెలుస్తుంది. భావం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు చేతనైన పూజ చేసుకుంటూ చక్కగా ఉండండి అమ్మా, మీకు అంత మంచి జరుగుతుంది, మంచి కలుగుతుంది. మీరు అనుమానాలు అసలు పెట్టుకోవద్దు. ఉపవాసం లేను పుణ్యం రాదేమో, నిద్రపోకపోతే జాగారం చేయకపోతే పుణ్యం రాదేమో అని అస్సలు అనుకోవద్దమ్మా. పుణ్యం పాపాలు అనేవి మనం చేసే ఈ ఉపవాస జాగారాలు వ్రతాలు వీటి వల్ల కూడా పుణ్యం వస్తుంది, పాపం తగ్గుతుంది, కొంచెం చిత్తశుద్ధి ఏర్పడుతుంది, అన్నీ కరెక్టే. కానీ అనారోగ్యంతో ఉన్నవారో, బాలింతలో, గర్భవతిలో, పెద్దవారు వయసు పడి మందులు వేసుకుంటూ ఉంటారు వారు, పసిపిల్లలు, ఇలాంటి వారికి దేహం కూడా దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అన్నారు. ఈ దేహం అనేది కూడా మనం శరీరమాజ్యం కలు ధర్మ సాధనం అని చెప్పారు కదా. ముందు మన శరీరం ఆరోగ్యంగా ఉంటే ఏమన్నా చేయగలుగుతాము. కనుక మీరు మీ శక్తిని బట్టి భావనలో పవిత్రత కలిగి ఉంటూ అందరితో ప్రేమగా వ్యవహరిస్తూ వీలైనంత మటుకు దానగుణం, దయాగుణం, ప్రేమ, ఆత్మీయత ఇవి పొందుతూ ఈ గుణాలు పెంచుకుంటూ చక్కగా ఉండండి అమ్మా. అన్నం తిన్నా కూడా మీకు మీ పుణ్యఫలం మీకు వస్తుంది, ఏమీ సందేహం లేదు. నెక్స్ట్ కాల్తో మాట్లాడతాం. హలో అమ్మగారండి, ఇంకొకటి చెప్తారా? హలో, మనము పూజ చేసే కాసేపు అయినా మనం భక్తిగా మన మనసు పూజ మీదే నిలబడి మంచిగా చేయాలంటే ఏం చేయాలో చెప్తారా? మన మనసు భగవంతుడి మీదే నిలబడాలి, ఆ చేసే పూజ మీదే నిలబడాలి అనంటే సర్వసాధారణంగా సాధారణ మానవులమైన మనకు మనస్సు ఏకాగ్రత, మనస్సు నిలవడం అనేది కష్టము అని అందరూ చెప్తారు. కొన్ని సెకండ్ల కాలము మనస్సుని ఒక్క భావం మీద కేంద్రీకరించగలిగితేనే అది మహాద్భుతము. కనుక మనము దైవ ప్రార్థన చేస్తున్నప్పుడు, పూజ చేసేప్పుడు మనస్సు దేవుడి మీద నిలవాలంటే ప్రయత్నపూర్వకంగా ఏ దైవాన్ని ఆరాధిస్తున్నామో ఆ దైవ నామ రూపాలు, లీలలు, గుణాలు, మహిమలని మన మనస్సు నిండా నింపుకుని వాటినే స్మరించాలి. మన మనస్సు ఏది ఆలోచిస్తుంటే అదే ఆలోచిస్తాము, మనస్సుకున్న గుణమే అది కదా. మీరు ఏది చదువుతూ ఉంటారో ఆ పూజలో కేశవనామాలు చదివినా లేదా వేరే స్తోత్రాలు చదివినా ఏదైనా కథలు పారాయణ చేసినా పూజలవి ఆ భావాన్ని గ్రహిస్తూ ఆలోచిస్తూ దాని మీద మనసు పెట్టండి. ఆ భావాన్ని కనుక మనసులో ఆలోచిస్తుంటే అతి సహజంగా మీ మనస్సు ఆ పూజ మీదే లగ్నమవుతుంది, ఆ చదువుతున్న నామాల మీద, కథల మీద భక్తి భావంతోనే ఉంటుంది. మీకు వేరే ఆలోచనలు ప్రాపంచికమైనవి, భార్యో భర్తో, పిల్లలో, చుట్టాలో, బంధువులో బాధ కలిగించేవో, ఆర్థిక సమస్యలు ఏవి మనసులో రావు. ఎందుకంటే అవి ఒక్క క్షణంలో మనస్సు వాటి మీదకి వెళ్ళిపోవచ్చు, వెళ్ళగానే మళ్ళీ మనమే నేను వేరేది ఆలోచిస్తున్నాను ఆలోచించకూడదు, నా మనస్సు పరమాత్మ మీద నిలవాలి అని ఆలోచించాలి. అసలు ఏకాదశి వ్రతం కూడా ఇదేనమ్మా. ఇందాక ఇవిడ అడిగినట్టు ఏకాదశి వ్రతము అంటే ఏకాదశ ఇంద్రియాలని, అంటే మనకి 5 జ్ఞానేంద్రియాలున్నాయి, 5 కర్మేంద్రియాలున్నాయి కదా. త్వచక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణాలు మనకి జ్ఞానేంద్రియాలు, వాక్ పాణి పాద పాయు ఉపస్థలని ఇవి కర్మేంద్రియాలు. ఈ 10 కాకుండా 11వది మనస్సు, మన బుద్ధి అంతరింద్రియం అంటాము. ఈ అంతరింద్రియం మళ్ళీ 4 విధాలుగా ఉంటుంది.
మనోబుద్ధి అహంకార చిత్త అని అని అంటాం. మనస్సు బుద్ధి అహంకారం చిత్తం అంటే ఒక్క మనస్సే ఇన్ని రకాలుగా పనిచేస్తుంది. ఈ నాలుగింటిని కలిపి అంతరింద్రియం అంటాము. ఈ 11 ఇంద్రియాలు ఒక్కటిగా మారి ఈ 11 ఇంద్రియాలని ఎప్పుడైతే మనం పరమాత్మ మీద లగ్నం చేసి భగవంతుడికి అర్పిస్తామో అదే ఏకాదశి వ్రతము. ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తామో అప్పుడు ద్వాదశి నాడు మనకు సిద్ధి లభిస్తుంది. అంటే ద్వాదశి మనకి తిథులు ఉన్నాయి కదా, ఏకాదశి ద్వాదశి. ఈ ద్వాదశి తిథికి అధిపతి శ్రీహరి, శ్రీమన్నారాయణుడు. ఎవరైతే ఏకాదశికి అధిపతి యమధర్మరాజు. మనకి పార్యమి నుంచి కూడా పౌర్ణమి వరకు తిథి దేవతలు, నిత్యాదేవతలు ఉన్నారు. కనుక రోజులకి దేవతలు, వారాలకి దేవతలు, మాసాలకి దేవతలు, సంవత్సరానికి దేవతలు ఉన్నారు. కనుక మనం ఈ సత్యాన్ని తెలుసుకుని ఏకాదశి నాడు ఉపవాస నియమాలు ఉంటున్నాం కదా, అంటే యమధర్మరాజు ఏ బాధలని పెడతాడో మనం తప్పులు గనక చేస్తే వాటిని మనమే దైహికంగా అనుభవిస్తూ చన్నీటితో స్నానం చేయడము, భోజనం చేయకుండా ఉండడం, నిద్రపోకుండా ఉండడం, ఒక్క పూటే తినడం, ఇవన్నీ దేహానికి కష్టం కదా. సో యమ బాధ లాంటి భౌతిక బాధలు అనుభవించేశాము. ఎప్పుడు మన ఏకాదశి ఇంద్రియాలని ఏకం చేసి పరమేశ్వర అర్పణం చేస్తామో ఆ ద్వాదశి తిథి అత్యంత ప్రియమైన శ్రీ మహావిష్ణువు ఆ ద్వాదశి నాడు మనని అనుగ్రహిస్తాడంటే ద్వాదశి దేవత మనని అనుగ్రహిస్తుంది. ఇదే ఏకాదశి వ్రతం అమ్మ ఇందాక సగంలో చెప్పుకున్నది, ఇదే ద్వాదశి వ్రతం కూడా. కనుక మీరు నిస్సందేహంగా మీరు ఏది ఎంత చేయగలరో అలా చేయండి. ఏకాగ్రతని అంటే మనస్సుకి ఏకాగ్రత కలగాలి, నిలవాలి అని అంటే మటుకు ఆ భావాన్ని పదే పదే స్మరించాలి, ఆ నామాన్ని స్మరిస్తూ ఉండాలి, నామం యొక్క అర్థాన్ని గ్రహిస్తూ ఉండాలి, మన ఇష్టదైవం యొక్క నామ రూపాన్ని మనం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మనకి ఈ ధ్యాన శ్లోకాలు చెప్తారు, ఆ మూర్తిని ధ్యానించమని. తర్వాత తత్వాన్ని, ఎవరెవరిని ఎలా భక్తులని ఎలా రక్షించాడో అవి మనం స్మరించుకుంటూ ఉంటే మన మనస్సు అందులోనే ఉంటుంది. అంతమంది భక్తుల్ని రక్షించిన పరమాత్మ మనం కూడా భక్తులమై మన్ని కూడా రక్షిస్తాడు కదా, ఆ నమ్మకం ఉన్నప్పుడు పరమాత్మే కాపాడతాడమ్మా. నెక్స్ట్ కాల్తో మాట్లాడతామమ్మా. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అమ్మా, నా పేరు లక్ష్మీనారాయణ, శ్రీకాళహస్తి నుంచి మాట్లాడుతున్నాను అమ్మా. ఓకే అండి, మీ సందేహం ఏంటో అమ్మగారితో మాట్లాడండి. అమ్మగారికి పాదాలు వందనాలమ్మా. నమస్కారం అండి, శివార్పణం. అమ్మా, ఏం లేదమ్మా, నా డౌట్ అంటే నేను నిత్య అనుష్ఠానం చేసుకుంటానమ్మా, కానీ ఏంటంటే భగవంతుడు నేను చేసే అనుష్ఠానం నాతో కూడా శివం ఉందా లేదా అని నాకు ఎలా తెలుస్తుందమ్మా? మీరు మీరు చేస్తున్న అనుష్ఠాన ఫలం మీకు లభిస్తుందా లేదా అని ఎలా తెలుస్తుంది? ఇది కదా మీ సందేహం. మీరు అనుష్ఠానం చేసుకుంటున్నారు అంటేనే సత్పురుషులు, సత్సాంగత్యం కలవాళ్ళు, సత్ప్రవర్తనతో ఉన్నవాళ్ళు, సనాతన ధర్మ నిష్ట కలిగిన వారు అని అర్థమవుతోంది. మనము చేసే సాధన ఫలించిందా లేదా అన్నది మనకి తెలియాల్సిన అవసరం కూడా లేదు. సరే, ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఏదైనా ఒక మంత్రాన్ని మనం గురువులు మనకు ఉపదేశిస్తారనుకోండి, మనం ఆ మంత్రం మనకి ఫలించిందా లేదా అని తెలియాలంటే మనకి ఎప్పుడైతే ఆ మంత్ర జపాన్ని తన్మయులమై ఆ మంత్ర జపాన్ని ఆ దైవాన్ని మంత్ర అధిష్టాన దైవాన్ని మనం మానసికంగా దర్శిస్తూ మన హృదయంలో మన భావంలో భావిస్తూ దర్శిస్తూ ఆ మంత్ర జపం చేస్తుంటే మనం కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఆ దైవ రూపం కనుక కనిపిస్తే ఆ మంత్రం సిద్ధించినట్టు. అలాగే ఇప్పుడు మీరు అనుష్ఠానం చేస్తున్నారు, మీకు కనుక భౌతికంగా కానీ వేరే విధంగా కానీ సహజం లోకంలో అందరికీ ఈత బాధలు కష్టాలు ఉంటాయి. బాధలు కష్టాలు లేని మానవులు ఉండరు. కానీ పెద్ద బాధలు రాబోయి అవి చిన్న బాధలుగా వెళ్ళిపోతే మీ అనుష్ఠానం ఫలిస్తోందని అర్థం. మీకు అసలు ఏ బాధలు కానీ ఆలోచనలు కానీ అంటే కష్టాలు కానీ బాధలు కానీ లేవు అని అనిపిస్తూ జీవితం సాఫీగా సాధారణంగా గడుస్తూ ఉంటే మీ అనుష్ఠానం ఫలిస్తోందని అర్థం. మన అనుష్ఠానము కనుక ఫలవంతమైతే మనం మాట్లాడే ప్రతి మాట దైవ వాక్ అవుతుంది. మీ మనసులో కలిగే భావాలు ఎప్పుడు ఇతరుల సుఖాన్నే కాంక్షించే వారిని ఎవరైనా బాధ పెడితే, ఇటువంటి వారి మనస్సు బాధపడితే అది వీళ్ళకేమీ అవ్వదు, అవతలి వారికే అది బాధ కలిగిస్తుంది. అది ఎలా అంటే ఆ భావనలో ఉన్న పవిత్రత వల్ల, భక్తి వల్ల, అనుష్ఠాన బలం వల్ల. మీ అనుష్ఠానం మీకు ఫలవంతమైందా లేదా అన్నది తెలుసుకోవాలి అనే తపనను అస్సలు పెట్టుకోకండి. ఏ అనుష్ఠానమైనా ఫలవంతమే.
ఏ నామ జపమైనా శక్తిమంతమే, ఏ చిన్న పూజ చేసినా సేవ చేసినా గుడికెళ్ళినా క్షేత్రానికి వెళ్ళినా మానవులలో బాలికలలో బాలులలో అంటే స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ పరమాత్మను దర్శిస్తూ ఏ సేవ చేసినా అదంతా అనుష్ఠానంలో భాగమే. మన రోజు కూడా మన అనుష్ఠానము, ఇప్పుడు మీరు దేవతార్చన అనుష్ఠానం చేస్తున్నారు, దానితో పాటు ప్రయత్నపూర్వకంగా మనము యద్యత్ కర్మ కరోమి తత్తద్ అఖిలం శంభో తవారాధనం అనే భావన, మనం మాట్లాడే మాటలు పరమేశ్వర స్తోత్రాలు, మనము ఏది తీసుకున్న ఆహారంగా అది పరమాత్మకి నివేదన, మనం ఏ పనులు చేసినా అదే దేవత ఆరాధన, మనం మన నిత్య కర్మలన్నీ పనులు ఉద్యోగాలు చేసుకోవడానికి ఎక్కడెక్కడికి నడిచి వెళ్ళవలసి వచ్చి ఏ ఊళ్ళకి ఎక్కడికి వెళ్ళినా మనం వేసే ప్రతి అడుగు దైవ ప్రదక్షిణ అనే భావన మనలో లోపల ఉండాలి. ఆ భావన ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి పని మీకు అనుష్ఠానమే, అనుష్ఠాన ఫలం తప్పనిసరిగా వస్తుంది, మిమ్మల్ని వెన్నంటి కాపాడుతూ ఉంటుంది. మనకు కనిపించక్కర్లా, పరమాత్మ మన వెనకాలే ఉంటాడు, మన ముందరా ఉంటాడు, మన పక్కలా ఉంటాడు, మనలోనే ఉన్నాడు, మన పైన ఉన్నాడు, మన కింద ఉన్నాడు, మనని అనుక్షణము ఆ అనుష్ఠాన బలం కాపాడుతూ ఉంటుంది. చాలా సంతోషం అమ్మ, మా సివిఆర్ ప్రేక్షకుల సందేహాలకు చాలా చక్కటి సమాధానాలు పరిష్కార మార్గాలు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు అమ్మ. ధన్యవాదాలు తల్లి. చూసారు కదండి, ఇది వాళ్ళ ధర్మ సందేహాలు లైవ్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.